యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ వన్స్ అగైన్. సో మరి కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్, వారి యొక్క సమస్య ఏంటో తెలుసుకుందాం. అలాగే నమస్కారం అండి, మీ పేరు? మా పేరు రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నరసరావుపేట అండి. ఓకే అండి, ఓకే ఓకే. మరి రమ్య మేడం గారు ఉన్నారు, మీ యొక్క సమస్య ఏంటో మేడం తోటి ఒకసారి మాట్లాడండి. రాజేశ్వరి గారు చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 54 ఏళ్ళు, మా వారికి ఒకటి తక్కువ 60 ఏళ్ళు మేడం. నాకు చెప్తుంటేనే ఏడుపు వస్తుంది మేడం. రాజేశ్వరి గారు కొద్దిగా ధైర్యం చేసుకుని మాట్లాడాలండి. బానే ఉంది మేడం. ఇప్పుడు నాకు పిల్లలు పెళ్లిళ్ళు అయ్యి బాబు కూతురు కంటానికి వచ్చింది. మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? మ్యారేజ్ అయ్యి రేపు ఏప్రిల్ 20 38 నుండి 39 వస్తుంది మేడం. 39 సంవత్సరాలు మా మ్యారిటల్ రిలేషన్ మీది. ఎంతమంది పిల్లలమ్మా? సార్ ఏం చేస్తారు? సారు ఫస్ట్ లో మా పెళ్ళైనాక, మా పెళ్ళప్పుడు పొలం పని మేడం. తర్వాత మేము గుంటూరు వెళ్ళిపోయాము, లారీలు బిజినెస్. ఆ తర్వాత మేము గుంటూరు నుంచి నరసరావుపేట వచ్చాము. నరసరావుపేటలో లారీలు అయ్యి అన్ని బానే ఉన్నాయి. తర్వాత ఒక 2006లో బార్లు పెట్టాడు, రెస్టారెంట్లు. ఇంకా అక్కడ నుంచి ఆటోమేటిక్ గా మారిపోయాడు మేడం మనిషి. 2006 నుంచి మీకు కష్టాలు స్టార్ట్ అయినాయి? స్టార్ట్ అయిన పిల్లలు అప్పుడు నాకు ఎంసీ చదువుతుంది, బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ బెంగళూరులో జాయిన్ చేశాం అన్నా యూనివర్సిటీలో. ఇంకా పిల్లలు ఉన్నారు అప్పుడు. అక్కడ మేము కోటప్ప కొండ రోడ్ లో ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే అక్కడ ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయి, నా పిల్లంత అమ్మాయి అలవాటు అయ్యాడు. ఇల్లు కట్టేటప్పుడే అలవాటు అయ్యాడు. ఇంకా అది ఎట్లా ఏంది, నేను ఇంకా గొడవ పెట్టుకుని ఇంకా అసలు కొట్టాడు నన్ను. ఎట్లా అయినా కూడా గొడవ పెట్టుకుని నాకు పెళ్లికి వచ్చిన పిల్లలుంది, ఎంసీఏ చదివే పిల్లలందని నేను గొడవ పెట్టుకున్నా మేడం. గొడవ పెట్టుకుంటే సరే ఇంకా మానేశాడు, నా పెళ్ళాం పిల్లల కన్నా ఎక్కువేం కాదని పిల్ల మీద వచ్చేసాడు. రియలైజ్ అయ్యాడు. మరి ఎందుకో ఇంకో ఆ అమ్మాయి తోలి ఫోన్ అన్నాడు. పెద్ద అయినా ఇద్దరు పిల్లలున్నా ఆయన తోటి ఆవిడకి ఏం అవసరం, ఎలా పరిచయం? అదే కదా, ఇంకా అదే అయిపోయింది మేడం. ఇంకా నేను కూడా ఇంకా మేము సడన్ గా అక్కడ బార్లో దిగాడు. మరి ఏమనుకున్నాడో ఏమో, అక్కడ కూడా కొంచెం బార్ కాడ ఏదో గొడవలు అయ్యి అక్కడ శ్రీనివాస నగర్ లో అతను ఏదో తిట్టారని, ఆయనకి నాకు ఇక్కడ ఉండ బుద్ధి కావట్లేదని ఆ ఇల్లు అమ్ముకొని ప్రకాష్ నగర్ వచ్చాం. ప్రకాష్ నగర్ లో అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కున్నాం. కొనుక్కున్నాము, బానే ఉంటున్నాము, బానే ఆ రెస్టారెంట్ లో నడుపుతున్నాడు, బానే ఉంటున్నాడు. మధ్య మధ్యన ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు, నేను అరుస్తున్నాను. ఇంకా తర్వాత పాప పెళ్లి చేశాం. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మీ అమ్మాయి పెళ్లి? ఎప్పుడైంది పాప పెళ్లి? 2011లో పాపకు పెళ్లి చేశామండి. ఓకే, మరి ఇప్పుడు డెలివరీకి రావడం ఏంటి అంటే, ఇప్పుడు పాపకి కొంచెం 5 ఏళ్ళకు 6 ఏళ్ల తర్వాత ఒక బాబు పుట్టాడు, మళ్ళీ ఒక 5-6 ఏళ్ల తర్వాత ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు సెకండ్ డెలివరీ నడుస్తుంది. అయిపోయిందండి బాబుకి. పాపకు, బాబుకి కూడా ఇప్పుడు 2వ సంవత్సరం. ఇంకైతే పాపకి పెళ్లి చేశాము, పిడికిరాళ్ళు ఇచ్చాము పాపని. అల్లుడు బిజినెస్ బానే ఉంది, అయిపోయిందండి. ఇంకా తర్వాత బాబుకి కూడా చదువు అయిపోయింది, జాబ్ వచ్చింది బాబుకి. బాబుకి కూడా మ్యారేజ్, బాబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, బానే పెళ్లి కూడా గ్రాండ్ గా. మీ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైంది సుమారుగా? 2015 2016లోనో అయిందండి. ఓకే అమ్మా. మీ అబ్బాయి వాళ్ళు మీతో పాటు కలిసి ఉంటారా, వాళ్ళు వేరే ఉండేవాళ్ళ? అసలు బాబు ఎప్పుడు చదువు కానించి మా దగ్గర ఉండడం అండి. ఓకే అమ్మా. మధ్య మధ్యలో ఇట్లా సెలవులు ఏదన్నా వచ్చి పోతుంటారు అంతే. ఓకేమ్మా. ఇంకా మేమిద్దరమే ఉంటామండి, కాకపోతే మేనమామ కొడుకే, నా సొంత అమ్మ తమ్ముడు కొడుకే. ఓకే. బార్లు పెట్టిన కానించండి, నాకు తెలియకుండా ఏదో ఒక రకంగా ఎప్పుడు ఏదో ఒక అమ్మాయితో వెళ్తూనే ఉండాడండి.
ఇంకా సరే నేను కూడా ఏమోలే మనకి ఇంకా ఎవరో చెప్పిన మాటలు వినకూడదని నేను కూడా కొన్ని కొన్ని పట్టించుకోలే, పట్టించుకోకుండా వదిలేశాను. మనవడు పాపకు పెళ్ళైంది, మనవడు పుట్టాడు, బాబు పెళ్ళైన సంవత్సరం, బాబు పెళ్లి ఎల్లుండనగానే ఈ రోజు ప్రెగ్నెంట్ అని మా పాపకు తెలిసింది. ఇంకా సంతోషంగా అందరం సంతోషపడ్డాం, ఆయన సంతోషపడ్డాడు, జనాలకు అందుకున్నాని బానే ఉండం. పాపకు బెడ్ రెస్ట్, బెడ్ రెస్ట్ అయితే పాపకి అట్లా పాపకాడే ఎక్కువ అది ఉండేదాన్ని. మరి ఎట్లా ఇదయ్యాడో అప్పుడు మేము వదిలిపెట్టి, అప్పుడు వదిలిపెట్టి పాప మీద ఒట్టేసిన అమ్మాయి అంటే మళ్ళీ పోతున్నాడు. పాత అమ్మాయేనా కొత్త అమ్మాయా? పాత అమ్మాయి. ఓకే. ఆ పాత అమ్మాయితోనే మరి ఆ అమ్మాయి కూడా అప్పుడు ఎవరినో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అది ఇది అని చెప్పాడు. ఇతను చెప్పడమే, నీకైతే తెలియదు. తెలియదు నాకు అసలు. అమ్మాయితో అప్పుడు గానీ ఇప్పుడు గానీ ఎప్పుడైనా అమ్మాయితో మాట్లాడారా మీరు? అమ్మాయితో మాట్లాడానండి. మాట్లాడి ఆ అమ్మాయిని తిట్టినాకనే గొడవలు స్టార్ట్ అయినాయి మాకు ఇంట్లో. ఓకే. మళ్ళీ మాట్లాడుతున్నాడా? నీకు ఎలా తెలిసింది? ఎట్లా తెలిసిందంటే ఆ అబ్బాయి అమ్మాయి మా ఆయన వదిలిపెట్టినప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అంట అమ్మాయిని. ఓకే. ఆ అబ్బాయి వచ్చి ఆ అబ్బాయిని అంట తన్నారు అంట ఎల్లిపమ్మని. ఎవరు? మా వారను ఆ అమ్మాయి ఇద్దరు కలిపి. అంటే ఆ అబ్బాయి వచ్చి మా ఇంట్లో ఇంటి ముందుకు వచ్చి నాకు చెప్పాడండి బ్లడ్ కారుకుంటా వచ్చి. ఎంతకాలం అయిందమ్మా? ఇది జరిగి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుందండి. ఓకే. వచ్చి చెప్తే నేను అడిగాను అబ్బాయి ఎట్లా వచ్చి చెప్పాడు, నువ్వు మళ్ళీ ఎందుకు పోతున్నావు, ఏంది అసలు ఆ అమ్మాయితో నీకేం పని, నేనేం తక్కువ చేస్తున్నాను నీకు అని అడిగి అరిసి గొడవ పెట్టుకున్నానండి. గొడవ పెట్టుకుని మా బాబుకి కూడా చెప్పేశాను ఎట్లా చేస్తున్నాడు రా నానా అని. మా బాబు అప్పుడు పెళ్ళైన కొత్తల్లో పాప పుట్టింది గుంటూరు, బెంగళూరులో ఉంటున్నాడు. మీ నాన్న ఇంకా మారలేదురా చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు? కోడలు వచ్చింది ఇప్పుడు అది మళ్ళీ వాడు వాడిని ఎలగొట్టి వాడు ఏమని చెప్పాడంటే నాకు ఆ పిల్లలు కూడా నానా నానా అని పిలుస్తున్నారు మీ ఆయన అని చెప్పాడండి. నాకు ఎంత బాధ ఉంటదండి. అని అని చెప్పి ఇంక నేను అరిసి గొడవలు పెట్టుకున్నానండి. గొడవలు పెట్టుకున్నాక ఇంకేం, వాళ్ళిద్దరికి నిజంగానే మ్యారేజ్ అయిందంట? వాళ్ళిద్దరికి నిజంగానే మ్యారేజ్ అయిందా? అబ్బాయికి అమ్మాయికి మ్యారేజ్ కాదు, వాళ్ళు ఏదో చర్చిలో పెళ్లి చేసుకున్నారంటండి అమ్మాయిని. చేసుకున్నారు. మరి పిల్లలు పుట్టినప్పుడు అతనికి తెలియదా? చూసుకుంటున్నాను నేను ఆ పిల్లలకు కూడా బాగా సంపాదించి పెట్టుకుంటున్నాను. మధ్యలో మీ ఆయన వచ్చాడు అది ఇది ఎప్పుడు నుంచి అబ్బాయి అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయినాయి అని చెప్పాడు. అంటే మా అబ్బాయి పెళ్లి అప్పటి నుంచి మొదలు పెట్టాడు. మొదలు పెట్టాడు. ఓకే. మొదలు పెట్టాడు వెళ్ళటం చెయ్యటం అంతా. ఇంకా దాన్ని ఏం చేశాడు, బార్ వెనక మాల ఇల్లు తీసుకొని అమ్మాయిని అక్కడ పెట్టేశాడు. ఈ అబ్బాయి ఏంటో టాక్సీలకో ఏడికో పోతాడంట. ఓకే. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ చెప్పాడు.